పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. ఈ సందర్భంగా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని చేగుంటలో బీఆర్ఎస్ పార్టీ ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చేగుంటలో తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఓటర్లకు వివరించారు. ఈ కార్యక్రమంలో చేగుంట పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు యాదగిరి, డిష్ రాజు, చేగుంట మండలాధ్యక్షుడు అన్నం రవి, హమాలీ సంఘ అధ్యక్షుడు దుర్గి నరసింహులు, మురారి లక్ష్మణ్, సోమ సత్యనారాయణ సింగ్, బక్క దశరథ, అనిల్, సండ్రుగు రవి, రాజేష్, ఖడ్గ శ్రీను, రవి, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఎంపీ అభ్యర్థి అయిన రామవెంకటరామరెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుందామని, టీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చేసిన అభివృద్ధి పనులను ఓటర్లకు తెలియజేస్తూ వెంకటరామరెడ్డి నూతనంగా ట్రస్టులు మరియు ఫంక్షన్లు, పేద విద్యార్థులకు విద్య తదితర విషయాలను ఓటర్లకు తెలియజేస్తూ ఇంటింటి ప్రచారం చేశారు. మన అభ్యర్థి అయినటువంటి వెంకటరామరెడ్డి గారిని ప్రజలు ఎంతో ఆదరిస్తారు. చదువుకున్న వ్యక్తి కాబట్టి అందరూ కూడా వాళ్ళు బ్రహ్మాండంగా విజయాలతో గెలిపించడానికి ప్రజలు కూడా వాళ్ళు సిద్ధమయ్యారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలను కూడా ప్రజలు కూడా నమ్ముతలేరు. వాళ్ళేది కాంగ్రెస్ అంటేనే చాలామంది చీకొట్టుకుంది కాబట్టి ఈరోజు కాంగ్రెస్లో 4 లక్షల పైన మెజార్టీతో మన వెంకటరామరెడ్డి గారు నిలవబోతున్నారు. అందరూ కూడా మా దేవుడు కేసీఆర్ అని చెప్పేసి కేసీఆర్ని మేము మరవలేకపోతున్నాం. ఇది బాధాకరం. మాకు కేసీఆర్ ముఖ్యమంత్రి లేకపోవడం చాలా జనం కూడా తట్టుకోలేకపోతున్నారు కాబట్టి ఆ రోజు జరిగిన మోసానికి ఈరోజు తెలంగాణలో 17కు 17 కూడా గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా గమనించాలి. ఏది కాంగ్రెస్ అంటే ఏంది, బీజేపీ అయితే మనకున్న క్యాండిడేటు రఘునందన్ రావు చేసింది కూడా ఏమి లేదు. రఘునందన్ రావు అంటేనే ఆ ప్రచారానికి ఊరల్లో పోతుంటే కూడా ఉపాధి హామీ కులల దగ్గరికి ప్రచారం పోతే వాళ్ళు కూడా చీకొడుతుర్రు, అది కూడా అందరు గమనిస్తారు. కాబట్టి ఈరోజు బ్రహ్మాండంగా మన గెలుపు ఖాయమైపోయింది, వెంకటరామరెడ్డి గెలుపు ఖాయమైపోయింది. కాబట్టి 5 లక్షలు కూడా దాటే అవకాశం ఉన్నది. కాబట్టి జై పెద్ద కొడుకును కోల్పోయినాము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మాకు కరువు తెచ్చింది. వాడు 5,000 పింఛన్ ఇస్తామని మోసం చేసిండు, 500కు గ్యాస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. వికలాంగులకు ఆరుగింది, కళ్యాణ లక్ష్మి ఇవ్వడం జరిగింది, రైతు బంధువు ఇవ్వడం జరిగింది, రైతు బీమా ఇవ్వడం జరిగింది. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు రైతు బీమా, రైతు బంధువు, కళ్యాణ లక్ష్మి, కులం బంగారం ఇస్తామని చెప్పి మోసం చేసిండు. కాంగ్రెస్కు బీజేపీకి చెప్తాం, ఖచ్చితంగా మేము 6 గుర్తులు ఓటేస్తామని పబ్లిక్ చెప్పడం జరుగుతుంది. ఈ కల్లిపల్లి మాటలు చెప్తున్నటువంటి కాంగ్రెస్ను కానీ బీజేపీని కానీ నమ్మమని చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఒక మాట అంటున్నాడు, రాజ్యాంగాన్ని మారుస్తా అని చెప్తున్నాడు. 4,400 సీట్లు వస్తే రాజ్యాంగం మారుస్తామని చెప్తున్నావు. ఏ విధంగా మారుస్తావు నువ్వు మార్చి చూపించాలి. అంబేద్కర్ను బహుమానించినావు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏ ఒక్క మాదిగలకు ఎంపీ సిద్ధి ఇవ్వలేదు. నీకు అడగడానికైనా కనీసం సిగ్గు స్థిరమైన ఉండాలని చెప్పి మేము ఈ విధంగా హెచ్చరిస్తాం.